అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా అందరూ కాకపోయినా చాలామంది నేను మీడియాలో ఇస్తున్న ఇంటర్వ్యూలు కానీ కొన్ని సమస్యలు మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావటం కానీ చూసే ఉంటారు. తిరుపతి వెంకన్న భూముల వేలం దగ్గర నుంచి ఇసుక బ్లాక్ మార్కెట్కి తరలిపోతుంది, ఒక 5 యూనిట్ల లారీ 40,000 రూపాయలకి వెళ్ళిపోతుంది అన్న ప్రజల సమస్య గురించి, అలాగే ఎంతో ఒక మంచి కొన్ని దశాబ్దాల పాటు గుర్తుండిపోవాలని ముఖ్యమంత్రి గారు చేపట్టిన జగనన్న ఇళ్ల పథకం చివరికి ప్లాట్కి ఎంత అని చెప్పి కలెక్ట్ చేసే విధంగా అయిపోయిందని చెప్పి, అలాగే ఆ స్థలాల కొనుగోలులో కూడా చాలా చోట్ల కొనుగోలు మాల్లు జరుగుతున్నాయని, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ప్రభుత్వ భూములు అమ్మి పథకాలు చేపడుతూ ఉంటే ఆ డబ్బుతో భూములు కొనాలనుకుంటే అక్కడ కూడా చాలామంది కమిషన్దారులు తయారై 30 లక్షలు ఉన్న భూమిని 40 లక్షలకి 50 లక్షలకి కూడా కొని చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి, ఇది గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకుని వెళ్తే చాలామంది నొచ్చుకున్నారు. వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా చాలామంది నొచ్చుకున్నారు. ఎందుకు? ఇది ఆయన దృష్టికే తీసుకెళ్ళవచ్చు కదా, ఎందుకు ఇలాగ మీడియాకి చెప్పవలసి వచ్చింది అని నేను కారణాలు చాలా స్పష్టంగా చెప్పాను. ఎందుకు నేను ఆయన్ని టైం అడిగినా సరే నాకు టైం రాలేదు చెప్పడం జరిగింది. మా పార్టీలో ఒక విచిత్రమైన సిద్ధాంతం ఉంది. ఏమిటంటే, సపోజ్ పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా అనాలంటే మా ఆ సామాజిక వర్గానికి చెందిన మా ఎమ్మెల్యేలతో మాట్లాడేస్తారు. అలా ఒక బీసీ నాయకుడి గురించి ఏదన్నా కామెంట్ చేయాలి అంటే ఆ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళతో మాట్లాడేస్తారు. అలా ఇప్పుడు నా మీద నా ప్రియమిత్రుడైన ప్రసాదరాజు, నేను నర్సాపురం పార్లమెంట్ ఎంపీ అయితే నర్సాపురం అసెంబ్లీకి ఎమ్మెల్యే అయిన ప్రసాదరాజుతో నా మీద కామెంట్ చేయించారు. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సీటిస్తే 20 రోజుల్లో ఆయన దయతో నేను ఎంపీ అయ్యానని, అలాగే ఆయన దయతో నేను పార్లమెంటరీ కమిటీ చైర్మన్ అయ్యానని, ఇంకా టైం అడిగితే టైం ఇవ్వరా, మేము అందరం చెక్కులు తీసుకుని వెళ్తే మాకు టైం ఇవ్వలేదా, ఆయన రాలేదు. ఇంకా అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే, గత 3 నెలలుగా నేను నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పట్టించుకోవడానికి తిరగలేదు అని ఒక విచిత్రమైన, ఈ కరోనా సమయంలో ఒక విచిత్రమైన వాదంతో ఆయన, సరే అఫ్కోర్స్ ఆయన డెఫినెట్గా కొద్ది రోజుల్లో మంత్రి అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది, మనస్ఫూర్తిగా ఆయన మంత్రి అవ్వాలని కోరుకుంటున్న వాళ్ళలో నేను అగ్రగణ్యుణ్ణి. బహుశా ఆయనకి మంత్రి అవ్వాలి అంటే సాటి కులస్తుణ్ణి తిట్టాలి అని ఒక ఆజ్ఞ ఏదన్నా జారీ చేస్తే జారీ చేసి ఉండొచ్చు, ఎందుకంటే అది అందరికీ తెలిసిందే, అది అందరూ చూస్తున్నారు. అందుకని ఇక్కడ నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ మీడియా సమావేశం పెట్టి ఈ కరోనా సమయంలో 50 మంది మీడియా వాళ్ళని పిలిచి నేను ఇలాంటి సమావేశం పెడితే బాగోదు కనుక కరోనా కాబట్టి నేను మీడియా ముఖంగా తెలియజేయాలనుకునేది ఏంటంటే, నేను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో ఎంపీగా నెగ్గిన మాట 100కి 100 రూపాయలు నిజం, అది ఎవరో కాదన్నారు. కానీ నేను ఈ పార్టీలో వస్తానని కానీ నాకు మీరు సీట్ ఇవ్వండి కానీ అని నేను అడగల. నన్ను చెప్పాలి అంటే కాళ్ళ వేళ్ళ బ్రతిమాలి మీరు రావాలి, మీరు వస్తేనే మాకు కొన్ని ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి, అదర్వైజ్ ఇది 100కి 100 రూపాయలు, రాష్ట్రం అంతా మా విజయదుందుబి బోధించిన నర్సాపురం తెలుగుదేశం కంచుకోట, మీరు రావాలి 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 అని నన్ను బ్రతిమలాడితే ఆ టైంలో కొంత డిలే అనౌన్స్మెంట్లు అన్నీ కూడా తెలుగుదేశంలో డిలే అయింది, వీరి ప్రెషర్కి నేను ఈల్డ్ అయ్యి, వాట్ ఎవర్ మే బి ద రీజన్, మంచి నిర్ణయమో చెడ్డ నిర్ణయమో నిర్ణయం అయితే జరిగింది. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, వాళ్ళు బ్రతిమిలాడితే నేను వచ్చాను తప్ప నా అంతట నేను వాళ్ళని దానికి ముందు కూడా చాలాసార్లు నన్ను అడిగితే నేను చీకొట్టిన మాట వాస్తవం. సరే, నా కర్మ అయితే వాళ్ళ కర్మ లేకపోతే ఇంకెవరి కర్మ అన్నది పక్కన పెడితే, నేను ఆ పార్టీకి వెళ్ళటం జరిగింది. నేను కాబట్టే నెగ్గటం జరిగింది. ఎందుకు అండర్లైన్ చేసి చెప్తున్నానంటే, పాలకొల్లులో
నిమ్మల రామానాయుడు గారు 19,000 మెజారిటీతో దిగారు. ఉండిలో ఒక కొత్త వ్యక్తి అక్కడికి వస్తే సుమారు 12,500 నుంచి 13,000 ఓట్లు మెజారిటీతో దిగారు. తణుకులో ఎమ్మెల్యే 2,500 మెజారిటీతోటే నెగ్గాడు. నరసాపురం ఇప్పుడు నా మీద నిందలు వేయించిన ప్రసాదరాజు గారు 5,000 ఓట్లతో నెగ్గారు. సో అక్కడ బ్రహ్మాండం భజగోవిందం మీరు అనుకుంటున్నంత ఆయన బొమ్మ చూపెట్టి మేమందరం నెగ్గేసిన పరిస్థితి లేదు. నన్ను చూసి కూడా ఓట్లేస్తేనే కొద్దిమంది ఎమ్మెల్యేలు బోర్డర్లో బయటపడిన ఎమ్మెల్యేలు నెగ్గారు. ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నా, అంత మాట అన్నారు కాబట్టి. ఆయన బొమ్మ పెట్టుకుని 20 రోజుల ముందు చాలామంది ఆయన వల్లనే నెగ్గానంటున్నారు కాబట్టి చెప్తున్నా. ఇంకొకటి, ఆయన దయ వలన నాకు ఒక పార్లమెంట్ కమిటీ చైర్మన్ పదవి దక్కిందట. ఎలా ఉంటుందంటే పార్లమెంట్లో మనకున్న స్ట్రెంగ్త్ను బట్టి ఒక పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఇవ్వటం జరుగుతుంది. 24 డిపార్ట్మెంటల్ కమిటీలు పైన ఇంకొక 11 పార్లమెంటరీ లోక్సభ పార్లమెంటరీ కమిటీలు ఉన్నాయి. ఓవరాల్ స్ట్రెంగ్త్ డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ కమిటీ చైర్మన్స్ ప్రకారం చూసుకుంటే మాకు ఒకే ఒకటి వస్తుంది. అది నాకు ఇవ్వమని మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను అడగటం జరిగింది. వాళ్ళు ఒకటే ఇస్తామనేటప్పటికీ యథాప్రకారం ఎన్ని పదవుల్లో ఎవరున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. ఆ పదవికి లోక్సభకే ఇవ్వాల్సిన అవసరం ఉన్నా కూడా, ఎందుకంటే 22 లోక్సభలో ఉన్నారు, ఇద్దరే రాజ్యసభలో ఉన్నారు, ఆ బిజినెస్ రూల్స్ని వైలేట్ చేసి ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఎన్నో పదవులతో పాటు ఈ పదవిని కూడా విజయసాయిరెడ్డి గారికి కట్టబెట్టడం జరిగింది. ఆయన్ని కామర్స్ కమిటీకి చైర్మన్గా ఇవ్వటం జరిగింది. సో నాకు పార్లమెంట్లో నేను పెర్ఫామ్ చేసిన విధానం వలన కానివ్వండి, మా లోక్సభ స్పీకర్ గారు, మా పార్లమెంటరీ కమిటీ మినిస్టర్ గారు, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ గారు, గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు, మా పార్టీ కోటా అయిపోయినప్పటికీ వేరే వాళ్ళకి చెందవలసిన దాంట్లో నాకు ఇవ్వటం జరిగింది. మా పార్టీకే 2 ఇచ్చారని చెప్పి మీరు అనుకోవచ్చు. అలాగే అనుకుని ప్రసాదరాజు గారు కూడా ఈ రకంగా మాట్లాడి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి దయాభిక్షతో నాకు ఒక కమిటీ చైర్మన్ వచ్చిందని చెప్పి అనుకుని ఉండొచ్చు. అనుకోవటంలో తప్పు లేదు, కానీ ప్రజలందరూ కూడా అదే నిజమని అనుకుంటారేమో అని నేను ఈ చిన్ని క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చిందండి. ఇంకా కరోనా టైంలో ప్రజల దగ్గరికి వెళ్ళొద్దు, మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ప్రజలందరితోటి ఆ మినిమం డిస్టెన్స్ ఉండాలి, ఎక్కువ మంది గుమ్మికూడకూడదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ ప్రజల్లోకి యాక్టివ్గా తిరిగిన వాళ్ళకి కోర్టు కూడా సుమోటో కేసులు ఇవ్వటం జరిగింది, సుమోటోగా కేసులు టేకప్ చేయడం జరిగింది. సరే, కోర్టులు అంటే మనకి గౌరవం ఉండొచ్చు లేకపోవచ్చు, బట్ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, కోర్టుల్ని ఒక గౌరవించే ఒక వ్యక్తిగా వీళ్ళందరూ చాలామంది వెళ్తే 10,000-20,000 సంఖ్యలో ఉండొచ్చు. నేను ఎప్పుడు పార్లమెంట్కి వెళ్ళినా సరే 100 సంఖ్యలోనే ప్రజలు ఉంటారు కాబట్టి నేను అది మంచిది కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నాకు ఏమైనా మీరు వస్తే కొంచెం జనం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, మీరు రావటం మంచిది కాదు అని అంటే నేను ప్రజలందరికీ ఇక్కడి నుంచి అందుబాటులో ఉన్నా. ఆక్వా సమస్యకి అసలు పరిష్కారం ముందు నుంచి ఒక 10 అహర్నిశలో శ్రమించింది నేనైతే. చివరిలో ఆ పూల కిరీటం పెట్టుకోవడానికి చాలామంది కథానాయకులు రంగంలోకి దిగారు. ఇప్పుడు ఆక్వా ఇండస్ట్రీని సర్వనాశనం చేయబోతున్నట్టు కూడా సమాచారం వస్తుంది. బట్ నేను చేయగలిగింది ప్రజలకి ఆల్మోస్ట్ డైలీ ఒక 10 సమయం ప్రతి ఫోన్ కాలు నేను అటెండ్ అవుతూ ప్రజలకు చేయవలసింది చేస్తున్నాను. చెక్కులు తీసుకెళ్ళిన వాళ్ళతోటి టైం ఇచ్చారు, మరి మీ ఈయన ఎందుకు రాలేదో, మరి ఈయన అడిగితే ఎందుకు ఇవ్వరు అని కూడా మా స్నేహితులు కాబోయే మంత్రి ప్రసాదరాజు గారు అనటం జరిగింది. అయ్యా, నేను ప్రజల మీద పడి దోచుకొని ఒరే డబ్బులు ఇస్తావా చేస్తావా అని కొంత క్యాష్ తీసుకుని, కొన్ని చెక్కులు తీసుకుని, కొంత క్యాష్ పక్కన వేసుకుని, ఇటువంటి ప్రయోగాలు నాకు ఇష్టం లేదు. కనుక తృణమో పనమో నేను చేయగలిగింది నా ఆఫీస్ స్టాఫ్తో, నా స్నేహితుల సహకారంతో. సహకారం అంటే ఫిజికల్ సహకారం, నాట్ ఫైనాన్షియల్ సహకారం.
सहकार चेतना मेरे को नैन प्रतिरोजू करोना ओपन दाका फ्री रेस्ट्रिक्शन अभी तीस वरकू ना सहशक्त नैन को जी मुख्यमंत्री गार तो सेल्फी दिगटा की प्रजल वह बलवंत कलेक्टे एंकंटे कोई वोन सर वील अड़े सर नी इवे एकरा इंतर लेते नी चर बोर पूर्पन इला रकर भयपेटो इंकोटो इंकोटो डबूल कलेक्टर मुख्यमंत्री गारो फोटो दिगार मंजे ने समय अड़गा एवर अड़का वाले अड़का यह समस्या चपटा की का समय चले कुलराजकीय दयचे प्रयोगदनि बस कुलराजकीय प्रयोग डेफिनेट मुख्यमंत्री गारे तेजुटन ना इज अबव दिस् बट अनफॉर्चुनेटली आल पीपल अराउंड हिम आर् टोटली कैस्ट बेस्ड इकड़ ना प्रत्येक चुपा अवसर लेन पदों ये सामाजिक वर्गा वस्तना नैन प्रत्यक्ष का चपा अवसर लेर आ लिस्ट दीकटे आ चवर एंड वर्डिंग उ वर्डिंग चूस्ते पदों एवर अभी अभी नैनदल अभी अनवसर सब्जेक्ट ने क्लारीफ चेयरकेंटे बतिमलाते पार्टी तप ने वाली सीट अड़गले नंबर वन नंबर टू नाकू पार्लमेंट्री कमिटी चेयरमैन पदवी में चिन्ना पात्र एदन्ना उंटे मा पार्टी पात्र उंटे उंडुंडोच्चु कानी मुख्यंगा वल्लने पूर्तिगा ईन वल्लने वच्चिंदी नाकु ईन दयाभिक्ष वल्लने वच्चिंदी अनि चेप्पि एवरैते नाकु इदि इच्चारो वाळ्ळनि नेनु अवमानपरचलेनु काबट्टि नेनु निजं चेप्पाल्सि वस्तुंदि इदि తర్వాత ఎందుకు నేను వెళ్ళలేకపోయాను కరోనా టైంలో మూడు నెలలు చాలా అందంగా చెప్పారు మా ఎమ్మెల్యే మూడు నెలల్లో రాకపోయినా సరే రాలేదు అని నేను అడిగేనా అని చాలా అద్భుతంగా సెలవిచ్చాడు ఆయన ఎందుకంటే వెళ్ళకూడదు కాబట్టి వెళ్తే జనం ఉంటారు కాబట్టి మనం చేయవలసింది ప్రజాసేవ అనేది మనం అందరికీ అందుబాటులో ఉంటూ ఫోన్లో అందుబాటులో ఉంటూ ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడి నేను చేయవలసింది నేను చేయగలిగింది నేను చేస్తూనే ఉన్నాను కాబట్టి న్యాయస్థానాల మీద మీకు గౌరవం లేకపోయినప్పటికీ న్యాయస్థానాల మీద నాకున్న గౌరవంతో ప్రజాస్వామ్యం మీద నాకున్న నమ్మకంతో నేను ఈ కోవిడ్ సమయంలో ఒక బాధ్యతగల ప్రజాప్రతినిధిగా ప్రజలకు అందుబాటులో ఉంటూనే ఫిజికల్ గా అందుబాటులో లేకుండా ఇది నేను చేయటం జరిగింది అంచేత దయచేసి కుల రాజకీయాలు చేయొద్దండి మా ముఖ్యమంత్రి గారిని ఈ కులాల రొంపిలోకి లాగకండి పక్కన ఉన్న కోటరీ సభ్యులారా అని నేను మీ అందరికి మీడియా ద్వారా తెలియజేస్తూ త్వరలో మా స్నేహితుడైన ప్రసాదరాజు గారికి మంత్రి పదవి రావాలని చెప్పి మంచి పదవి రావాలని చెప్పి కోరుకుంటూ దయచేసి మాకున్న ఈ చిన్న కులంలో మీ పెద్ద కులం వారు చిచ్చు పెట్టొద్దు పరిపాలిస్తున్నారు రాజ్యాన్ని పరిపాలించుకోండి మీకు సాధ్యమైన రోజులు పరిపాలించుకోండి కానీ మా ఈ చిన్న కులంలో చిచ్చు పెట్టొద్దు అని చెప్పి మనసారా కోటరీ సభ్యుల్ని ఇంకా మా ముఖ్యమంత్రి గారిని మంచి మార్గంలో కి వెళ్ళకుండా ఆయన ఎంత ఉన్నత భావాలతో ఎంత గొప్పగా పరిపాలించాలన్నా కూడా ఇటువంటి సంకుల భావాలు ప్రవేశపెట్టొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను।